మంత్రాలకు చింతకాయలు రాలవని అందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సైబర్ యుగంలో కూడా మూఢనమ్మకాలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కీడు, దుష్టశక్తులు చేతబడి బాణామతి, దెయ్యం పేరుతో చేసే వెకిలి చేష్టలన్నీ భయపెట్టేందుకే తప్ప వాటి వల్ల ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగదు. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ మూఢనమ్మకాలు రాచమేలుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే కాకినాడ జిల్లా పెద్దాపురం మండల కాండ్రకోట గ్రామంలో జరిగింది. తమ ఊళ్ళో దెయ్యముంది అనే భయంతో వణికిపోతున్నారు ఆ గ్రామస్తులు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ నైన్ బృందం. ఆ దెయ్యాల గోలేంటో టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. చీకటి పడితే వింత వింత శబ్దాలు, రా రా అంటూ ఆత్మ పిలుపులట. బాగా అది ఒక రకమైన వయస్సు, భయాందోళన ఇవ్వలేక ఫస్ట్ మాకే కనపడ్డాడండి. కనపడింది నడుపులు అయితే మాత్రం జుట్టు అది ఎరబోసుకునండి, కోతలు వేసుకుంటా చాలా పెట్టేస్తున్నారండి. చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి. ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ ఎండుమిర్చితో పూజలు, రక్తపు చుక్కలేని మేక కళేబరాలు, ఓవైపు కర్రలు పట్టుకుని జనం జాగారం, మరోవైపు ఆలయాల్లో హోమాలు. భయం నిగ్గు తేల్చేందుకు గ్రామంలోకి వెళ్లిన టీవీ నైన్ టీం. అదిగో దెయ్యం, ఇదిగో భయం. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత కొద్ది రోజులుగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దెయ్యం తిరుగుతుందన్న వదంతులతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి గ్రామంలో నెలకొంది, ఎవరు కూడా బయటకు రావట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి కింద వరకు జుట్టుతో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, అది దెయ్యమా లేదంటే జ్ఞానం జరుగుతుందా? కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం కాండ్రకోట గ్రామం వెళ్తున్నాము. సమయం 11:45 అవుతుంది. ఈరోజు చొల్లంగి అమావాస్య. అమావాస్య రోజు నిజంగానే గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయా? నిజంగానే క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? గ్రామంలో ఎందుకు చండీ హోమాలు, ఇతరేతర హోమాలు, ఈరోజు తలపెట్టిన హోమం రేపు ఉదయం వరకు తెల్లవారులు ఎందుకు చేస్తున్నారు? గ్రామానికి వెళ్దాం, గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీవీ నైన్ టీం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో చీకటి పడితే చాలు, బయటికి రావాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ ఎండుమిర్చితో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేయడంతో నిజంగానే ఆగంతకుడు తిరుగుతున్నాడనే ప్రచారం జోరందుకుంది. అప్పటి నుంచి ఊరికి భయం పట్టుకుంది. చీకటి పడితే చాలు, పెద్దవాళ్లు యువకులు గ్రామంలో గుంపులు గుంపులుగా కాపలా కాసే పరిస్థితి వచ్చింది. ఇలా ఊరు ఊరంతా రాత్రులు జాగారం చేస్తున్నారు. కాండ్రకోట గ్రామంలో ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే అదృశ్య శక్తి తిరుగుతుందా? అమావాస్య రోజు గ్రామంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ నైన్ బృందం. అర్ధరాత్రి 12 గంటలకు కాండ్రకోట ఊరి పొలిమేరలో అడుగుపెట్టింది టీవీ నైన్ టీం. అంటే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. కాండ్రకోట గ్రామ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ నుంచే కాండ్రకోట గ్రామం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజులుగా కూడా ఇక్కడే పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, రాత్రిపూట అరుపులు వినిపిస్తున్నాయి. ఇంటి ముందు కుంకుమ పసుపు వేసి క్షుద్ర పూజలు చేశారన్న నెపంతో గ్రామస్తులంతా కర్రలు పట్టుకున్న యువకులంతా కూడా రోడ్ల మీదకి ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా భయోందోళన వాతావరణం ఇదే గ్రామంలో నడుకుంది. మనం గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాము. సమయం 12 గంటలకు వస్తుంది. ఈరోజు అమావాస్య ఒకటి. అమావాస్య రోజు నిజంగానే దెయ్యం బయటపడుతుందా? వింత ఆకారంలో ఉన్న అదృశ్య శక్తి గ్రామంలో సంచరిస్తోందంటూ చెలరేగిన పుకార్లను పటాపంచలు చేసేందుకు అమావాస్య రోజున అర్ధరాత్రి గ్రామంలో టీవీ నైన్ బృందం తిరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆగంతకుడు ఓ ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్లు లేచేలోపు బట్టలు లేకుండా నగ్నంగా పొడవైన జుట్టు, పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుండి దూకి వెళ్లిపోయాడని చెబుతున్నారు కొంతమంది మహిళలు. దీంతో గ్రామంలో ఏ వీధికి వెళ్లినా కర్రలతో యువకులు కాపలా కాస్తూ టీవీ నైన్ కు కనిపించారు. కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. అర్ధరాత్రి 12 దాటినప్పుడు కూడా గ్రామస్తులంతా నిద్రపోకుండా కర్రలు పట్టుకుని ఇక్కడ యువకులతో పాటు మహిళలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం కాండ్రకోట గ్రామంలో ఇదే పరిస్థితి నెల రోజుల నుంచి ఉందంటున్నారు. అంటే ఏం జరిగింది? అప్పుడే ఒక వ్యక్తి కనిపించారు, ఒంటి నిండా బట్టలు లేవని చెప్తున్న ఒక మహిళ చెప్తే ఏం జరిగిందమ్మా? బట్టలు లేవండి, బట్టలు బట్టలు లేవు, తలందండి. మేము అందరం గోలడేసా. మేము ఎంతసేపు అయింది? ఇప్పుడు అర్ధరాత్రి, ఇవాళ అమావాస్య కదా. ఇప్పుడు 11:30 11:30 వచ్చేసాడండి అబ్బాయి మా దగ్గరికి. తలుపు ఇలా విడిపోయిందండి. అంతే విడిపోయిందండి తలుపు. తలుపు విడిపోయిందండి. అంటే మీరు చూసారా ఏం జరిగింది? చూసాను సార్, చూసాను సార, చూసాను సార్. అబ్బాయి తన మాత్రం బూడిద ఉంటుండే, బూడేసుకున్నాడండి. బూడిది పూసుకున్నాడు, ఉంటుండా నల్ల తెల్ల ఉన్నాడండి. మళ్ళీ తల ఉందండి, ఆడ మొహం ఇంత మొహం ఉందండి. మా నాన్న, మా అబ్బాయి నేను చూసి స్పష్టంగా నేను చూసానండి. నేను అల్లిపోయాను మెయిన్ కారణం. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివరిలో ఉన్న తోటల్లోంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో గ్రామంలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు.
అరుపులు, కేకలు, వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వినలేదని టీవీ 9తో చెప్పారు. గ్రామస్తులతో కలిసి వీధి వీధికి టీవీ 9 బృందం తిరిగింది. ప్రస్తుతం కాండ్రకోట గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక అదృశ్య శక్తి తిరుగుతుందనేది గ్రామస్తులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకరిద్దరు చెప్తే అది నమ్మకపోవచ్చు, కానీ దాదాపుగా 4 నుంచి 5 కుటుంబాల వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ పక్కనే ఆ చెట్టు ఎక్కి, అంటే వెనకాల ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ఆ డోర్ కొట్టిన తర్వాత కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు ఎక్కి ఇక్కడికి వచ్చినట్టుగా అయితే గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆడపిల్లలో ఉన్నటువంటి ఇంటికి ఫోకస్ చేసినట్లుగా కొంతమంది చెప్తుంటే, కొంతమంది కనిపించట్లేదు, పెద్ద పెద్ద పాదాలతో జుట్టు ఎరబోసుకుని ఒక బ్లాక్ కలర్లో ఒక వ్యక్తి మిస్ అవుతున్నాడని చెప్తున్నారు. అంటే ఎవరన్నా చప్పుడు చేసేటువంటి పారిపోతున్నాడు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కాండ్రకోట గ్రామానికి ఉన్నటువంటి పరిస్థితి. చీకటి పడితే చాలు, ఎవరింటికి ఆ వింత ఆకార శక్తి వస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో గ్రామంలో అష్టభైరవ్ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. గ్రామంలో మొత్తం 8 దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి తిరుగుతోందని భావించి కొందరు పండితులు అష్టభైరవ్ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. 8 దిక్కుల్లో నుండి తిరుగుతున్నటువంటి ఆ శక్తి కోసం ప్రత్యేకంగా హోమం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అయితే గ్రామ దేవతకు సంబంధించి ఇక్కడ శివాలయం ముందున్నటువంటి నూకాలమ్మ ఆలయం వద్ద అష్టభైరవ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు గ్రామస్తులతో కలిసి. ఈ హోమం తర్వాత అయినా సరే ఈ గ్రామంలో ఉన్నటువంటి దెయ్యం పారిపోతుందా, లేదంటే గ్రామంలో తిరుగుతున్నటువంటి అదృశ్యశక్తికి సంబంధించినటువంటి జాడ లేకుండా పోతుంది అనేది మాత్రం గ్రామస్తులంతా కూడా భయంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కాండ్రకోట గ్రామంలో అయితే నెలకొంది. కడప శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కాండ్రకోట గ్రామం నుంచి.